నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా గత 25 రోజులుగా వివిధ నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉంది. కొన్ని కార్యక్రమాలు శాంతి భద్రతలకు ఇబ్బందిగా మారుతాయని పోలీసులు అక్కడక్కడ అడ్డుకోవడంతో శాంతియుత నిరసనలకు దిగారు. ఇందులో భాగంగా చంద్రబాబు అరెస్టుపై బాపుకి చెబుదాం అనే కార్యక్రమానికి నిన్ననే టీడీపీ పిలుపునిచ్చింది. దాంతో జిల్లా టీడీపీ ముఖ్య నేతలంతా నెల్లూరు నగరంలోని వీఆర్సీ సెంటర్కు చేరుకుని అక్కడి నుంచి గాంధీ బొమ్మ వరకు నిరసన ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలో బుధవారం 144 సెక్షన్ అమలు చేశారు. అంతేకాకుండా ఈ రోజు ఉదయం నుంచే నెల్లూరు సిటీ, రూరల్లోని నేతలను హౌస్ అరెస్టు చేసేందుకు వారి వారి ఇళ్ల వద్దకు వెళ్లారు. ఈ పరిణామాన్ని ముందే పసిగట్టిన నేతలు రాత్రి నుంచే ఇల్లు వదిలి సేఫ్ ప్లేస్ కు వెళ్లిపోయారు. నెల్లూరు సిటీ అధ్యక్షుడు మామిడాల మధు తప్ప ఏ ఇతర స్థాయి కలిగిన నేత అందుబాటులో లేకపోవడంతో స్థానిక పోలీసులు వారి ఇళ్ల వద్ద గస్తీ పెట్టారు. టీడీపీ నేతలు ముందుగా పిలుపు ఇచ్చినట్లుగా గురువారం సాయంత్రం అందరూ వీఆర్సీ సెంటర్లో ఏకమవ్వాలనుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న నగర డీఎస్పీ ఆధ్వర్యంలో అన్ని ముఖ్య కూడలలో నేతలు ఎవరు వీఆర్సీ సెంటర్కు రాకుండా తనిఖీలు చేపట్టారు. వారి వాహనాలు వస్తే అడ్డుకుని వారిని పోలీస్ స్టేషన్లకు తరలించాలని, నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి ఎస్ఐలు, సీఐలు, పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున అక్కడకు చేరారు. 4 గంటలకు ఏం జరగబోతుంది కార్యక్రమాన్ని అడ్డుకుని పోలీసులు విజయం సాధిస్తారా లేక వారు సవాల్ చేసినట్లు నేతలంతా ఒకచోట చేరి ర్యాలీని విజయవంతం చేసి టీడీపీ సత్తా చాటుతారా అనే సందేహం అందరిలో ఉన్నది. అనుకున్నట్లే సాయంత్రం 4, 4:30 కల్లా టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి, జన్ని రమణయ్య, రాజానాయుడు, ధర్మవరపు సుబ్బారావు, కాకర్ల తిరుమలనాయుడు, సాబీర్ఖాన్లతో పాటు జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి, మనుక్రాంతరెడ్డి, నగర అధ్యక్షులు సుజయ్బాబు, ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు వేలాది మంది వీఆర్సీ వద్దకు చేరుకున్నారు. ముఖ్య నేతలంతా వారి వారి కార్లలో అక్కడకు చేరుకుంటారని పోలీసులు భావించారు. వాటిని ఆపేందుకు సిద్ధమై ఉన్నారు. వారి ఆలోచనలను తలకిందులు చేస్తూ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డితో పాటు ఇతరులంతా ఆటోలు, బైక్లలో ముఖం కనిపించకుండా అక్కడకు చేరుకోవడంతో పోలీసులు కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉండిపోయారే తప్ప ఏమీ చేయలేకపోయారు. వందలాది మంది కార్యకర్తలు ప్లకార్డులు చేతబట్టి సీఎం జగన్మోహన్రెడ్డికి, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చంద్రబాబును బేషరతుగా విడుదల చెయ్యాలంటూ డిమాండ్ చేస్తూ ర్యాలీని కొనసాగించడం విశేషం. దాంతో 144 సెక్షన్ ఇక్కడ ఏం పనిచేయలేదని, టీడీపీ శ్రేణులు పోలీసుల ఆదేశాలను భేకాతరు చేసి మరీ పంతం నెగ్గించుకుని మరీ ర్యాలీని విజయవంతం చేసినట్లయిందని అంతా భావిస్తున్నారు.
I'm not going to be able to do that.
ఆ సెంటర్ లో చంద్రబాబు ఆశ